హలో అండి, వెల్కమ్ టు దీప చందస్ కిచెన్. ఈరోజు వచ్చేసి పాలక్ చికెన్ చూపిస్తున్నాను. నేను ముందుగానే 1/2 కేజీ చికెన్లో బాగా శుభ్రం చేసి దాంట్లో పసుపు, కొంచెం మిరపొడి, కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను ఒక 1 అవర్ ముందే. దీనికి కావాల్సిన వచ్చేసి ఆయిల్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్టు, పాలకూర 1 కట్ట, ఇది కూడా కడిగి పెట్టుకున్నాను, ధనియా పొడి, టమాటో పెద్ద సైజ్ 1, పెరుగు, గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్. ఇప్పుడు దీంట్లో మిరపడా వేసి కలిపి పెట్టుకున్నాం కదా, తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి. లెమన్ వేసుకున్న వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు. పెరుగు 1 స్పూన్తో 3 స్పూన్ దాకా వేసాను. నెక్స్ట్ వచ్చేసి జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వాటర్ వేసాను. ఈ వాటర్లో పాలకూర 1/2 నిమిషాలు ఉడకపెట్టుకుందాం. మనము పాలక్ పన్నీర్ చేసినట్టే దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. 1/5 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుంది. ఈ మాత్రం ఉడికితే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పాలక్ కూడా మిక్సీకి వేసుకోవాలి చల్లగయ్యాక. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అది పెట్టుకున్నాం స్టవ్ మీద, స్టవ్ ఆన్ చేసి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. చికెన్ కాబట్టి నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు ఈ మసాలా వేస్తున్నాను. రుచి పెట్టుకున్నది పచ్చిమిర్చి. అవి పసుపు అయితే వేయట్లేదు, ఎందుకంటే చికెన్ రైస్ ఆల్రెడీ కలిపేసాను కాబట్టి. ఈ మసాలాలో వాటర్ అంతా పోయి ఎరగయ్యేంత వరకు వేయించుకోవాలి. వాసన మంచిగా రావాలి, పచ్చి వాసన పోయి. మసాలా వేగింది, ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకుంది. చికెన్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టేసి ఈలోపు ఈ పాలకూర ఉంది కదా, ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. చికెన్ కొద్దిగా ఉడికింది, మధ్యలో ఇలా చేసుకొని ఇప్పుడు దీంట్లో టమాటాలు వేస్తున్నాను.
టమాటో వేసాక చికెన్లో అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసిన్నాను, ఇప్పుడు కర్రీకి సరిపడా వేస్తున్నాను ఒక 1 స్పూన్ అట్లా. దీన్ని ఇలా కలపకుండా ఇలాగే సిమ్లో పెట్టుకొని వదిలేసుకున్నాను. టమాటాలు కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు పేస్ట్ వేస్తున్నాను పాలక్ పేస్ట్. ఇంకొక 5 మినిట్స్ అని 10 మినిట్స్ అని పెట్టుకుంటే చికెన్ బాగా ఉడికిపోతుంది. ఓకే అండి, పాలక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూసారు కదండి, గ్రీన్గా భలే ఉంది. అసలు పాలక్ చికెన్ అయితే వేడి వేడి పాలక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి కూడా మంచిది, ఎందుకంటే నేను పాలకూర వేసాను కాబట్టి. ఈ రెసిపీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు అన్నీ రావాలంటే పక్కనే ఉండ బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.